పల్లెల్లోనే కాదు ఫేస్బుక్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కేవలం 3 నెలల్లోనే ఫేస్బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి 116,000 మంది తెలుసుకున్నారు. 219వ రోజు షర్మిలను కలిసిన వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ మెంబర్లు ఫేస్బుక్ లో పార్టీ హవా గురించి వివరించారు. నెటిజన్లను ఆకర్షించడమే తమ లక్ష్యమంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ యుగంధర్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే లక్షలాది మంది అభిమానులు కూడగట్టుకొని దేశంలోనే ప్రముఖమైనటువంటి అతి జాతీయ రాజకీయాల్లో అతి పెద్ద రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సభ్యులను చేర్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ లో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు అంతా ఉన్నారు. ఎన్ఆర్ఐలు వాళ్ళని అడిగి అసలు ఫేస్బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభిమానుల్ని కూడగట్టుకున్నది అనేది అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఫేస్బుక్ ఈరోజు షర్మిల మేడం గారి దగ్గర ఫేస్బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఆదరాభిమానాలు పొందుతుంది వివరించారు, దాని వివరాలు సాక్షి టీవీ కూడా చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో మేము 3 నెలల కింద అంటే ఏప్రిల్ మంత్లో ఈ వైఎస్ఆర్సీపీ అంటే www.facebook.com/YSRCP అఫీషియల్ అనే ఒక పేజ్ని ఫేస్బుక్లో క్రియేట్ చేయడం జరిగింది. ఫేస్బుక్ అఫీషియల్ కూడా లాంచ్ చేయలేదు. కేవలము 3 నెలల్లో ఈరోజు వరకు సుమారు 116,000 మంది యూజర్స్ అంటే లైక్స్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మామూలు అంటే పల్లె ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్సీపీకి పల్లె ప్రాంతంలోనే కాదు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటలెక్చువల్స్ ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు అనేది పూర్తిగా నిరూపితమైంది. ఈరోజు కేవలము మేము 3 నెలల్లో సాధించిన ఈ 116,000 అనేది చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతవరకు యాజ్ ఎ రీజనల్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 116,000 మందితో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే మేము వేరే పార్టీలతో పోల్చడం లేదు, కానీ మేము నేషనల్ పార్టీ పరంగా చూస్తే మేము 3వ స్థానంలో ఉన్నాము దేశవ్యాప్తంగా. ఈరోజు మేము నెక్స్ట్ టార్గెట్ అంటే ఈరోజు రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలని వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ని మేము ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరే విధంగా మేము ప్రతిరోజు మా పార్టీ యొక్క కార్యక్రమాలను ఫేస్బుక్లో పొందుపరచడం జరుగుతుంది. ఆ విధంగా సుమారు మేము ఈ 50 లక్షల మందిలో సుమారు అందరు అంటే మెజారిటీ అంటే సుమారు 20 నుంచి 30 లక్షల యూజర్స్ని కూడా మేము చేసే విధంగా మా కార్యక్రమాలని తీసుకెళ్తున్నాము. అంతర్జాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరినీ కూడగట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను చేరవేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు.